ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీరాప్తి ద్వాదశి సందర్భంగా స్వామివారి నరసింహసాగర్ పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసులు హంస వాహనంలో పడవపై విహరించారు. ముందుగా హంస అలంకారంలో ఉన్న పడవను వివిధ రకాల ప్రత్యేక పూలు విద్యుత్ అలంకరణతో సుందరంగా అలంకరించారు. ప్రధాన ఆలయం నుండి స్వామి అమ్మవార్లను తొలక వాహనంపై ఉంచి ద్వారకా తిరుమల పురవీధుల గుండా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ నృసింహసాగర పుష్కరిణి వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ హంస అలంకరణలో ఉంచిన పడవపై స్వామి అమ్మవార్లు ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు ప్రత్యేక పుష్పలంకరణ జరిపి హారతులు పట్టి ఉత్సవం ప్రారంభించారు. అనంతరం స్వామివారు ఇరు దేవర్లతో కలిసి నృసింహసాగర్ పుష్కరిణిలో విహరించారు. సుధాకరరావు నామదేశ్య సగుడుంబస్య సభాంధవస్య క్షేమస్థైర్య ధైర్య విజయాభయ. ధర్మానోస్ ఏ జనే